కేశవరాయ్ చంపింది ఎవరు? పోలీసులా, నరసయ్య, లేదంటే రుద్ర? చెప్పండి. ఇలా చూడండి, నోరు తెరిచి మీరు నిజం చెప్తేనే నేను మీ ఊరు ప్రజలకు మంచి చేయగలుగుతాను. కేశవరాయ్ని చంపింది ఎవరు? ఇది నాకు మాత్రమే తెలిసిన నిజమయ్యా. 25 సంవత్సరాలకు ముందు కేశవరాయుడయ్యా, వీరయ్యా ఎంతో ప్రాణస్నేహితులుగా ఉండేవారు. వీరయ్య అంటే కేశవరాయుడయ్యకు ప్రాణం. వీరయ్య ఏ తప్పు చేసినా అతన్ని మార్చడానికే మా అయ్య ప్రయత్నించేవారు. నేను గుడికెళ్ళి తొందరగా వచ్చేస్తాను, నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు, మనకంతా దేవుడే కదా. ఎర్రి నాయలు పోతాడేమో చూడు. వస్తాన్రా. ఎవరు మీరు? ఎక్కడికెందుకు వచ్చారు? అది రాత్రి దొంగతనానికి పోయినప్పుడు కుడికంట్లో దోమ కుట్టింది. మేకపాలు పోస్తే సర్దుకుంటుందన్నారు, అందుకే వచ్చిన. ఏదో చేస్తున్నట్రా వాడు. ఏ మేకండి? అదిగో ఆ మేక. ఆ మేక కదులుతురా, కొంచెం కనపడుతుందిరా. ఏమండి ఈ మేకని పట్టుకోండి. ఇదిగో వస్తున్నా. ఏం కనపడడం లేదే. అంతే, తొందరగా కానివ్వండి, ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు. చాలా చాలండి. ఏమండి, పాలైనా పడకైనా ఊరికే తీసుకుంటే బాగోదు, అందుకని ఇదిగోండి. ఇదెందుకండి? రాత్రి దొంగతనానికి పోయినప్పుడు దొరికింది. ఇది వేసుకునే అర్హత, అందం ఈ ఊర్లోనే మీ ఒక్కరికే ఉంది. వేసుకోండి, కరెక్ట్గా ఉంటుంది. అయ్యో నాకొద్దండి, మా ఆయన చూస్తే తిడతారు. గట్టిగా పట్టుకోరు. ఏండి మీ ఆయన మిమ్మల్ని పెళ్లి చేసుకుని తీసుకొచ్చేటప్పుడు మీ దగ్గర ఎన్ని లోజాగిలు ఉన్నాయో లెక్కేసరే అయింది. ఇదివరకే మీ దగ్గర ఉందని చెప్పండి. ఇదిగోండి తీసుకోండి. అరే సిగ్గెందుకండి? ఎవరికి చెప్పరు కదా. ఎవరికి చెప్పను. ఈరయ్యా ఎలాంటి పిల్లనైనా ఇంటి లైన్లో పెట్టేస్తా. అవును, ఆడికి నచ్చిందో వదిలే సమస్య లేదురా. అది మనకు తెలిసిన కాదే కదరా. ఏ పూజారి రా. ఏంటయ్యా? నువ్వు అడగూతో స్వామికి భజన చేసుకుంటున్నావా? నీ ఇంట్లో నీ పిల్లలంతో. తమ్ముడు రా. తమ్ముడు ఏమంటున్నాడు? అదేం లేదు పూజారే, స్వామికి పొంగల్ నైవేద్యం పెట్టా, తింటారా? నువ్వు మాకు పొంగలెడుతున్నావు, అక్కడ మీ ఆవిడకి ఎవడో పొంగలెట్టేసి ఉంటాడు. ఈ తుమ్మ చెట్లని చెవి పెట్టాడు కదరా, నీ పెళ్ళం గురించి వేరే గురించి కథలు కథలుగా చెబుతాయి. ఏంట్రా మీరనేది? నా పెళ్ళం అలాంటి మనిషి కాదురా. నా పెళ్ళం గురించి నాకు బాగా తెలుసు. తన గురించి అలా మాట్లాడారంటే మీరంతా నాశనం అయిపోతారా. ఉండండిరా, కేశవరాయుడికి వెళ్ళి చెప్తాను. పూజారే, నీకు నీ పెళ్ళ మీద ఎంత నమ్మకం ఉందో నాకు వీరయ్య మీద అంతే నమ్మకం ఉంది. ఏంటే సరే, వాడేదో బాడీ కనిచ్చాడు, అంత మాత్రం నీ పెళ్ళం వేసేసుకుంటుందా? ఏంటే నా పెళ్ళం అమాయకురాలు కేశవరాయుడు. అవునులే, అమాయకురాలు కాబట్టి ఎవరేమిచ్చినా తీసుకుని వేసేసుకుంటుంది. కేశవరాయుడు నువ్వు కూడా నా పెళ్ళం గురించి తప్పుగా అనుకుంటున్నావా? సరే సరే, నీ పెళ్ళని నీ అదుపులో ఉంచుకో, అంతా అదే సర్దుకుంటుంది. పో. మీరు మోసుకోలేం పూజారే, వాడే విభూతి గట్టిగా పెట్టినట్టుండవు. రారా. నమస్కారం అయ్యా. ఏంటయ్యా పూజారి వచ్చి వెళ్తున్నాడు? అంతా మంచి విషయాలే కానీ మీరు చెప్పండి. అయ్యా ఈ దరిద్రుడికి సంబంధం చూడడం నా వల్ల కావడం లేదు, ఈ పిల్ల తప్పితే ఇంకొత్తు దొరకదు. మీరు హామీ ఇస్తేనే పిల్లనిస్తానని కరాఖండిగా చెప్పేశాడు పిల్ల తండ్రి. వీరయ్యా, మనం చేసే వృత్తి ఎలాంటి వృత్తో నీకు బాగా తెలుసు. ఈ లోకం దృష్టిలో మాత్రం అది చాలా నీచమైంది. అలాంటప్పుడు మనవాళ్లే నీకు పిల్లనివ్వను అంటే
ఏంట్రా అర్థం? అయ్యా, నువ్వు చెప్పేదాన్ని బట్టే ఉంటది. ఒరే, ఇక బుద్ధిగా నడుచుకుంటానని నోరు తెరిచి ఐకు చెప్పరా కేశవరాడ్. ఇక నుంచి అమ్మాయిల విషయంలో నీలాగే నడుచుకుంటాను. రేపే నిశ్చితార్థం పెట్టుకుందామని పెళ్ళింటికి కబురు పంపడం. అలాగేనయ్యా. వెళ్ళండి. కేశవరాయుడు మాట. అయ్యా, మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నానయ్యా. ఏమైందంటే? నాకు వేరే గత్యంతరం లేక చిన్న వయసులోనే నా మనవరాలను తీసుకెళ్లి బుమారావు దగ్గర పనికి పెట్టాను. సరే. ఆ అమ్మాయి పెద్ద మనిషి అయి పదేళ్ళైందయ్యా. పోయిన నెల వరకు వెళ్లి చూసొచ్చేవాడిని. ఈ రోజు నా మనవరాలను చూడ్డానికి వెళ్తే తన్ని తనివేశారయ్యా. చుట్టుపక్కల ఉన్న వాళ్ళని విచారిస్తే నా మనవరాల్ని బయట రోడ్లకు అమ్మేస్తారంటయ్యా. మీరేనయ్యా నా మనవరాల్ని ఎట్టైనా కాపాడాలి. పర్లేదు పెద్దనా, మేము అర్జెంట్ గా ఓ పని మీద వెళ్తున్నాం, రేపు చూసుకుందాంలే. అలాగా నేను చచ్చిపోతానయ్యా, నీ కాళ్ళు కూడా పట్టుకుంటాను. నీ కాళ్ళ మీద నేను పడతాను, మమ్మల్ని వదిలే. నువ్వు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళరా, పెద్ద ఆయన బాధపడుతున్నాడుగా. వెళ్ళి వాళ్ళ సంగతి ఏంటో చూసి వస్తాను. నువ్వు వచ్చి పెద్ద మనిషిలా కూర్చుంటావని నిశ్చితార్థానికి ఏర్పాటు చేశావు. ఇప్పుడు నువ్వు రాకపోతే దాని బాబు పిల్లనివ్వని ముండికేస్తాడు. రాకపోతేనే కదా, నువ్వు వెళ్లేలోగా నేను వచ్చేస్తాను. మనల్ని నమ్మొచ్చాడు, వెళ్ళొచ్చేస్తాను. అయ్యా బండెక్కండి. చాలా సంతోషం అయ్యా. నువ్వు వెళుతూ ఉంటానే వచ్చేస్తాను. పెద్దనా, నువ్వు అక్కడికి రావద్దు. నేను భూమరావుతో మాట్లాడి నీ మనవరాలను తీసుకొస్తాను. నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు. రా కేశవరాయుడు. ఏం కావాలా? శంకరయ్య మనవరాలు కావాలి. బిడ్డను సాగేదానికి గతి లేక ఎంకెట్ట వదిలేసి ఇవాళ దాన్ని పెంచి పెద్ద చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు దాన్ని తీసుకెళ్ళటానికి వచ్చినావా? ఇలా చూడు భూమారావు, నేను నీతో గొడవ పడ్డానికి రాలేదు. మరీ అదిగా ఆ పిల్లని నాతో పంపించేయి. రేయ్, నాకున్న రాజకీయ పలుకుబడికి డబ్బు బలానికి నీ మీద ఎత్తన కేసైనా పట్టి లోపలికి తెల్ల ముడియం. పోలీసు కేసు అని చెప్పి ఎవరిని బెదిరిస్తున్నావు? ప్రాణాలతో ఉండాలనే ఆశంటే వెంటనే ఆ పిల్లని నాతో పంపించు. ముందు నువ్వు ప్రాణాలతో పోతావా లేదో చూడరా. రే, బాగా గట్టిగా గడిపెట్రా. వాంగడా. Oh.
ఎక్కడికి పోయి చచ్చారా? రై ముసలాడా, నాకే అన్యాయం చేస్తావురా? రై బొన్న, రై కత్తి అడుగుడా, నిన్ను సంపకుండా ఇచ్చి పెట్టబడతరా. రేయ్, నా ఎదురికింటే దెబ్బలు తినిపిస్తావు నువ్వు. ఇక మీద కేసు రాయడం వస్తాడని నమ్మకం నాకు లేదయ్యా. అదేంటయ్యా అంత మాట? అతను వస్తాడని నమ్మకంతో నీ నిశ్చితార్థం పెట్టుకున్నా. నిశ్చితార్థం నిశ్చితార్థం తర్వాత ముందు ఆ కేసు రాయడు రాని. ఆయన వస్తాడులే, ఆయన వచ్చేలాగా ఒకసారి పిల్లని చూపించవచ్చు కదా. రాని భయ్య, కాపురం చేసేది నేనా లేక కేశవరాడా? కాపురం చేసేది నువ్వైనా, నిన్ను నమ్మి ఎవడయ్యా పిల్లని ఇస్తాడు? ఎందుకు పనికిరాని నీకు పిల్లనివ్వడమే చాలా గొప్ప. అలా తీసేసినట్టు అసహ్యంగా మాట్లాడు. ఆ రోజు పూజారి చెప్పాడయ్యా నీ కొడుకు బాగోతం అంతా. ఏం చెప్పినాడు? ఏం చెప్పు ఉంటాడో బోర్డు నీకు తెలీదా? హలో, పోలీస్ స్టేషనా? నా భూమారావు పేసురే. తాతని ఏం చేశాడో ఏమో, పాపం ఆయన. ఎందుకు ఏడుస్తున్నావు? ఆయనకేం కాదులే. 5 ఏళ్లప్పటి నుంచి నన్ను పెంచిన భూమారావు కూతురులా పెంచి నన్ను ఇప్పుడు బొంబాయిలో అమ్మాలని చూశాడు. వాడిలా నడుచుకుంటాడని నేను అస్సలు ఊహించలేదు. వాడిని తలుచుకుంటేనే భయం వేస్తోంది. నువ్వేం భయపడకు, నన్ను దాటుకుని వాడు నిన్ను ఏమీ చేయలేడు. లేదు, ఇకపై నేను బతికి ప్రయోజనం లేదు. ఎటైనా వెళ్ళి చచ్చిపోతాను. నువ్వెందుకు చావాలి? నా వాళ్ళంటూ నాకెవరు లేరు. నేను చచ్చిపోయినా నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను జీవితాంతం నా పెళ్ళంగా కాపాడతాను. ఏమంటావు?
दीदी राव से